నర్సీపట్నం లో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి 50 మంది యువకులు చేరిక. తెలుగు యువత అధ్యక్షులు లాల మురళీకృష్ణ ప్రోత్సాహంతో నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు బీసీ కాలనీ 50 మంది యువకులు వైఎస్ఆర్సీపీ నుండి వీడి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ యువ నాయకుడు రాజేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం గూటికి చేరారు. సిపిఎం కాంపౌండ్ వద్ద నుండి పై రోడ్ జంక్షన్ మీదుగా అయ్యన్న ఇంటి వద్దకు రైతులపై ర్యాలీగా వచ్చి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో యువతకి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఎంతగానో ఉందని, ఏ సమయంలోనైనా ఎంత కష్టం వచ్చినా అయ్యన్న ఇంటి తలుపు తెరిచే ఉంటుందని, ఎంతటి కష్టమైనా వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఓటర్ ని ఐడెంటిఫై చేసుకుని సర్వీస్ ఓరియంటెడ్ గా మైండ్ సెట్ ఉన్న ఏకైక వ్యక్తి మురళీ గారు అని చెప్పి సందర్భంగా ఈ రోజు అందుకే నేను మొన్నటి నుంచి ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదైనా పని ఉంటే వాటిలో ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి కూర్చొని తన సొంత పని గురించి కానీ తన సొంత అవసరం గురించి ఏ రోజు అడగలేదు. ఒకటే అడిగాడు, నా వార్డు బాగుపరచండి, నా వార్డులో రోడ్లు వేయండి, నా వార్డులో కొలాయిలు తెప్పించండి, లేకపోతే నా వార్డులో యువకులకి జాబ్ ఇప్పించండి, లేకపోతే ఈ కంపెనీలో ఫోన్ చేయించండి. ఇది పబ్లిక్ గురించే ఈ 5 సంవత్సరాలు నాతో పాటు కాంటాక్ట్ లో ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా తన సొంత పని గురించి కూడా అడగలేని నిజాయితీ పరుడు మురళీ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. అందుకే ఇలాంటి వ్యక్తులు ఉంటే మనకు అవుతుంది. ఇంకా పార్టీలో ఉన్నారు ఆ క్యాండిడేట్లు పేరు చూపుకోవడానికి కూడా అడ్రస్ లేవు ఎవరికి కూడా, వాళ్ళందరూ కూడా ఏ పనులు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు. అందుకే మురళీ బాటలో నడుస్తూ మన అందరం కూడా పసుపు జెండా ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో మనందరం కలిసి ఆ వీధిలోకి వచ్చినప్పుడు క్యాంపెయిన్ చేసుకొని ముందుకెళ్దాం, రేపు ఎలక్షన్స్ లో గెలిపించుకుందాం. 10వ తారీఖున ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశం జెండాని ఈ నర్సీపట్నం నడి పుట్టిన నిలబెట్టుకొని రెపరెపలాడించే బాధ్యత మన యువకులుగా మనం తీసుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పేస్తున్నాను.